మహాగణనా మిచ్చిన వాసే సర్వోన్నతుల సర్వజ్ఞాని మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాన్న. నాయన ప్రభా ఈ మళ్ళా ఈ వారం కలుసుకునేటట్లని సహాయం చేస్తున్న విధానం బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నేను యాక్షన్ సాంగ్ లో మీరు తండ్రి ఏసయ్యా బిడ్డల యొక్క మెమరీ వస్తులను కూడా తండ్రి మీకు జ్ఞానమిస్తున్నట్టుస్తున్న విధానం బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాన్న. ఈ రోజు ఎవరైతే లెసన్ చెప్తున్నారో తండ్రి వారి నోట్ల నోరు గుండి బొరుగు వాడుకునే నాన్న. ఇడంతా ఆత్మతో అభిషేకించండి. బిడ్డలను యొక్క వాక్యం ఫలింపించేమని నడుచున్నాను తండ్రి. అది ఎప్పటికీ మర్చిపోకుంటే తన మీ హృదయం పలక మీద భద్రపరుచుకుంటూ మరి వాక్యాన్ని నా ప్రభు మెయింటైన్ చేసుకునేటట్లు నీ సహాయం దయచేతండి. ప్రతి విషయంలోని మీరు చూపించి నడిపించండి. నిమ్మతండి పాస్టర్ గారికి మంచి ఆరోగ్యం ఇచ్చి మా మధ్య నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందలుతాను. ఇంకొన్న సంపూర్ణ ఆరోగ్యం బలం శ్రద్ధతో నింపండి. తీసుకున్న ఆహారంలో తీసుకున్న ట్యాబ్లెట్లు నీ ప్రశస్తత్వం పోషించి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి నీ సేవలు ఇంకా కొనసాగేటట్లు నీ కృపను అనుగ్రహించండి. మరి పాస్టర్ గారిని బట్టి మరి వాళ్ళంతండి శ్యామల ఆకని బట్టి బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. వారంతా ఓర్పుతో తండి బిడ్డలకి తండి టీచర్స్ ట్రైనింగ్ మరి కండక్ట్ చేస్తున్న విధానం బట్టి పరిచయంలో ఎదుగుతున్న విధానం బట్టి నీకు వందనాలు అయినా. నానా ప్రభ ఈ చూస్తున్న రిసోర్స్ పర్సన్స్ అంతకి కూడా తండ్రి నీ జ్ఞానం ఇప్పండి. నానా ప్రభ మరి ఏమనుకుంటున్నా నడిపిస్తున్న తండ్రి బావగారికి కూడా ఆరోగ్యం బలము శక్తి ఇవ్వండి. పరిశుద్ధాత్మ ద్వారా తను మా అందరికి నేర్పిస్తున్న ప్రతి ఒక్క మాటను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఆ కార్యక్రమం అంతా కూడా ఇక మీరు అధ్యక్ష వహించమని ఏ శ్రమలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పిల్లలు మీరందరూ కూడా నిన్నటి దినాన్ని నా కొరకు మీరు ప్రేయర్ చేశారు. అతను బట్టి మీ అందరు కూడా వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని కృపను బట్టి దేవుడు నాకు ఈ రోజు కూర్చోడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు. మీ అందరికి కూడా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ నాన్న. టు మీ అక్క. ఓకే అక్క, మరి దేవుడు మీకు ఆరోగ్యం అనుగ్రహించి మా మధ్యకి తీసుకొచ్చినందుకు దేవునికి వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాము. మా ప్రార్థనలకు ఇచ్చిన దేవుడు గొప్ప దేవుడు కాబట్టి అందరము దేవుణ్ణి ఆరాధించే గొప్ప భాగ్యంగా మేము ఇవాళ భావిస్తున్నాం అక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క ఫర్ జాయినింగ్ us వన్స్ అగైన్. ప్రైజ్ లో శానా మంచి అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. అమ్మ ప్రైజ్ లార్డ్. మా అమ్మ నిమ్మమ్మ ప్రైజ్ లార్డ్. బెనెట్ మెనీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అంటే ప్రైజ్ లార్డ్. ప్రైజ్ అమ్మ. రూతమ్మ కల్పన గారు ఇంకెవరు ఉన్నారు పిల్లలు? పిల్లలు డాన్స్ రెడీగా? పావని గారు అమ్మా డాన్సా యాక్షన్ సాంగ్? ఓకే పిల్లలు యాక్షన్ సాంగ్ వెళ్ళిపోదామా? రెడీగా ఉన్నారా? అందరు వచ్చేసారు లే పొజిషన్ కి. కొంతమంది వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు, వారు కూడా వీడియోస్ ఓపెన్ చేసేసుకోవాలి వారి. ఓకే పిల్లలు, అందరికి ఇష్టమైన పాట ఇవాళ మనం మధ్యకి వచ్చేసింది పిల్లలు. మరొక్కసారి చేసేద్దామా మరి? ఇంత విశ్వాసం. విశ్వాసం నాలా విశ్వాసము దేవా.
తెచ్చుకో క్షేమంతో మగారు మీరు నమ్మలేదు యేసును మేము నమ్మినంతగా అయ్యో తోమగారు మీరు నమ్మలేదు యేసును మేము నమ్మినంతగా ఓకే భలే భలేగా చేశారు పిల్లలు వండర్ఫుల్ గా చేశారు ఇంకోసారి చేసేద్దామా చేద్దామా మరి మీ ఫ్రెండ్స్ వీడియోస్ ఓపెన్ చేసుకుంటేనే చేసేద్దాం మీ ఫ్రెండ్స్ తో చెప్పండి మీరు వీడియోస్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఓపెన్ చేసుకోండి మేమందరం కలిసి చేద్దాం ఫ్రెండ్స్ అందరినీ చూడడం చాలా సంతోషం ఫ్రెండ్స్ చెప్పండి పిల్లలు మీ ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేయండి పిల్లలు ఓపెన్ చేసుకోమని చెప్పండి అప్పుడే స్టార్ట్ చేసేసుకుందాం పిలిచారా మరి ఓపెన్ చేసుకుంటున్నారా కొంతమంది ఓపెన్ చేసుకున్నారు కొంతమంది ఇంకా ఆఫ్ చేసుకునే ఉన్నారు సరే మరి వారు వస్తారా మరి వీడియోలోకి వస్తారా స్టార్ట్ చేసుకుందామా మరి చూద్దాం ఓకే స్టార్ట్ చేసుకుందాం మరి మీ వీడియోస్ వస్తారా లేదా చూద్దాం చేసుకున్నారు అందరూ బట్టి మీరందరికి కూడా థ్యాంక్ యూ అండ్ క్లాప్స్ వన్స్ అగైన్ ఓకే కొత్త పాట ఏంటో చూద్దాం మరి రెడీగా ఉన్నారా నిన్న మీకు ఒక టాస్క్ ఇచ్చాను కదా ఏంటా టాస్క్ నువ్వు చెప్తా టాస్క్ ఏంటి ఎవరు లేరా పిల్లలు మీకే అడిగేది ఓకే సెలీనా అన్మ్యూట్ చేసుకున్నానా దెన్ సాన్వి కూడా అమ్మా సాన్వి కూడా సాన్వి ఓకే చెప్నానా అక్క ఇప్పుడు ఉపమాన సాంగ్ 4 సాంగ్స్ అయిపోయాయి అక్క ఓకే వండర్ఫుల్ సూపర్ 4 సాంగ్స్ అయ్యాయి పిల్లలు మనకి ఉపమాన సాంగ్స్ మరి ఆ 4 సాంగ్స్ ఎవరు చెప్పగలరు ఎవరైనా చెప్పగలరా టాలెంట్
త్రీ టాలెంట్స్ yes sir ఎవరైనా చూసారా పిల్లలు నిన్న నిన్న చెప్పాను కదా నేను టాస్క్ మళ్ళీ సండే స్కూల్ గ్రూప్ లోకి వెళ్ళి ఒక్కసారి చెక్ చేసుకోండి పిల్లలు అని ఫాలో అవ్వండి అని ఓకే ఇట్స్ ఓకే నో ప్రాబ్లం పిల్లలు బట్ మేము మనము ఏదైతే వీడియోస్ చూస్తున్నామో ఏదైతే పాటలు నేర్చుకుంటున్నామో కొత్త కొత్తగా మీరు ప్రతిరోజు అదే సాంగ్ ని మీరు ఇంటి సారీ సండే స్కూల్ అయిపోయిన తర్వాత మీరు ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు మీరు ఖాళీ టైంలో ఉన్నప్పుడే ఓపెన్ చేసుకోవచ్చు పనున్న టైంలో కూడా పాటలు వింటారు కదా పిల్లలు యూట్యూబ్ లో అలానే ఈ యూట్యూబ్ లో ఈ పాటలు వినండి ప్రతిరోజు ఓకేనా అలానే నేర్చుకోండి ఇవాళ మనకు కూడా ఒక కొత్త యూట్యూబ్ నుంచి మా అంకుల్ చేసిన ఒక మంచి పాట మనకి రెడీగా ఉంది అది కూడా ఉపమాన పిల్లలు ఈ పాటకి వీడియో అయితే ఎక్సలెంట్ గా ఉంది ఎందుకో చెప్పనా చాలా మక్కలే చేశారు కాబట్టి షూటింగ్ అంకులే చేశారు అంతా కూడా అంకులే చేశారు పిల్లలు సూపర్ ఎక్సలెంట్ 100% లాగా ఉంది పాట పాడింది ప్రిన్సీ అట్ర ట్రావెలింగ్ లో ఉంటూ ఉన్నా కూడా అక్క పాడారు చాలా చక్కగా పాడారు మరి ఆ పాట ఏంటి ఆ పాటలో ఉన్న విశేషాలు ఏంటి మన పాటలోంచి నేర్చుకుందాం పిల్లలు ఓకేనా అయితే మీకు ఒక ప్రశ్న పాట అయిపోయిన తర్వాత అడుగుతాను పిల్లలు ఓకేనా రెడీగా ఉన్నారా మరి పాట చూడడానికి ఎంత మంది రెడీగా ఉన్నారు ఆ పాట చూడటమే కాదు పిల్లలు ఫాలో అవ్వాలి నేర్చుకోవాలి పాట ఒక్కసారి మీకు డే వస్తుంది పిల్లలు ఏదైనా ఖాళీ డే ఉన్నప్పుడు మేము ఏదైనా ఫ్రీ టైం ఉన్నప్పుడు పాటలు పాడడం పెడదాము ఉపమానాల పాటలు ఎవరైతే ఉపమానాల పాటలు నేర్చుకొని పాడగలుగుతారో ఆ రోజు మీరు పాడొచ్చు పిల్లలు ఓకేనా ఆల్ ది వెరీ బెస్ట్ పిల్లలు గాడ్ బ్లెస్ యూ ఇదిగో మీకు పాట రెడీగా ఉంది పెద్దలారా చిన్నలారా మనమంతా ఒకరినొకరు క్షమించుకోవాలని యేసయ్య చెప్పిన ఉపమానం నేర్చుకుందామా రెండా 3,60,00,000 రూపాయలు బాకీ పడిన దాసుడు రాజుగారి ముందుకు తీసుకుని రాబడ్డాడు. వాడు తన భార్యాబిడ్డలను అమ్మి అయినా ఆ అప్పు తీర్చాలని ఆజ్ఞాపించబడ్డాడు. అప్పుడు ఆ దాసుడు రాజుగారిని ఇలా బ్రతిమాలుకుంటున్నాడు. అలా దీనంగా క్షమాపణ వేడుకున్న దాసుని చూస్తుంటే రాజుగారికి ఎంతో కనికరం కలిగి ఆ దాసునితో ఇలా అన్నాడు. ఇదిగో నీవు నాకు బాకీ పడ్డ 3,60,00,000 రూపాయలు రద్దు చేస్తున్నాను. నీ భార్యాబిడ్డలతో క్షేమంగా జీవించు. ఇక నీవు వెళ్ళొచ్చు. మూడు
కోట్ల 60 లక్షల రూపాయలు అప్పు రద్దు చేయబడి సంతోషంతో పాటలు పాడుకుంటూ వెళ్తున్న ఆ దాసునికి 50 రూపాయలు బాకీ పడిన తన స్నేహితుడు కనిపించాడు. వెంటనే ఆ స్నేహితుని మెడపట్టుకుని ఈ దాసుడు ఇలా గద్దిస్తున్నాడు, ఒరేయ్, నాకు నువ్వు 50 రూపాయలు బాకీ పడ్డావు, వెంటనే దాన్ని తీరుస్తావా తీర్చవా? అప్పుడు ఆ స్నేహితుడు, ఇలా ఎంత బ్రతిమాలుకున్నా ఒప్పుకోకుండా ఆ చెడ్డదాసుడు తనకు 50 రూపాయలు బాకీ పడిన తన స్నేహితుడిని కొట్టి చెరసాల్లో వేయించాడు. ఇదంతా చూసిన రాజుగారి సేవకులు ఎంతో బాధపడి రాజుగారికి ఈ విషయం తెలియజేశారు. వెంటనే రాజుగారు ఆ చెడ్డదాసుని పిలిపించి ఇలా అన్నాడు, నువ్వెంత చెడ్డవాడు అయ్యా, నాకు నువ్వు 3 కోట్ల 60 లక్షల రూపాయలు బాకీ పడినప్పుడు అప్పు తీర్చలేక నన్ను బ్రతిమాలుకుంటే నీ అప్పంతా రద్దు చేశాను కదా, నేను నిన్ను క్షమించిన ప్రకారం నువ్వు కూడా నీకు బాకీ పడిన వాణ్ణి క్షమించాలి కదా, నువ్వు ఇతరులకు చేసినట్లే నీకిప్పుడు జరుగుతుంది. భటులారా, వీణ్ణి తీసుకెళ్లి చెరసాలలో వేయండి, 3 కోట్ల 60 లక్షల రూపాయలు అప్పు తీరేంత వరకు వీణ్ణి బాధపరిచేవారికి అప్పగించండి అని చెప్పి తన క్షమాపణను రద్దు చేశారు ఆ రాజుగారు. ఓకే పిల్లలు, పాట విన్నారు కదా, విన్నారా అందరూ? బాగుందా పాట? ఓకే, ఖ్యాతి ఒకసారి అన్మ్యూట్ చేసుకున్నాను. పాటలో నీకేం అర్థమైంది? వేరే వాళ్ళని క్షమించాలక్క. ఓకే, ఎవరిని క్షమించావా ఇప్పటి వరకు? ఎప్పుడైనా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా తప్పు చేస్తే మీరు ఎప్పుడైనా క్షమించావా? మరి సారీ చెప్పు, సారీ క్యాతి అన్నప్పుడు ఒప్పుకున్నావా? మరి వాళ్ళని క్షమించావా? ఓకే, వెరీ గుడ్. ఇంకా సన్నీ ఒకసారి అన్మ్యూట్ చేసుకున్నాను. సన్నీ నీకేం అర్థమైంది అన్న? అక్క నేను వినలేదక్క, చెల్లిని దింపేసి. వినలేదా? ఇట్స్ ఓకే, ఫైన్. మళ్ళీ యూట్యూబ్ లో ఉంది, సారీ సండే స్కూల్ గ్రూప్ లో పెట్టాను, వినాలి. ఓకేనా పిల్లలు? ఇందులో ఒక మంచి విషయం మనం నేర్చుకున్నాం కదా, మన సహోదరుల్ని మనము ఏ విధమైన కూడా ఏ ఆటంకం కూడా మనం ఏ మంది మనని ఎంత దోషం చేసినా గానీ మనం క్షమించడానికి సిద్ధంగా ఉండాలి పిల్లలు, ఎంతైనా గాని. ఆ క్షమించగలిగిన హృదయము దేవుడు మనకు అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నట్లయితే మనము దేవుడు అనుగ్రహించిన ప్రతి ఒక్కటి విషయంలో మనం కూడా స్థిర మనసు కలిగి ఉంటాం. కాబట్టి మనం కూడా ఎవరినైనా ఏదైనా సారీ అన్నప్పుడు కానీ, మనం వాళ్ళు మన దగ్గర నుంచి ఏదైనా గొడవలు అయినప్పుడు కానీ వెంటనే వాళ్ళని క్షమించాలి. దయచేసి మీ ఫ్రెండ్స్తో కానీ మీ రిలేటివ్స్ దాన్ని కొట్టుకుంటూ మరీ చాలా రోజుల వరకు మాట్లాడకుండా ఉండి గ్యాప్ మాత్రం మెయింటైన్ చేయొద్దు పిల్లలు. ఓకేనా? క్షమించడానికి సిద్ధ మనసు కలిగి ఉండాలి, అలాగే వాళ్ళని క్షమించాలి పిల్లలు. ఓకేనా? సండే స్కూల్ గ్రూప్ లో ఈ పాట పోస్ట్ చేసి ఉంది, సో మీరు కూడా పాటను నేర్చుకోండి, ఫాలో అవ్వండి. ఓకేనా పిల్లలు? గాడ్ బ్లెస్ యు ఆల్. ఓకే పిల్లలు, చిన్న ఎక్స్పీరియన్స్ అమ్మా, రైట్. నేను చిన్నప్పుడు 7th క్లాస్ చదివేటప్పుడు
ఒక అబ్బాయితో మాటలు మానేస్తాను, అంటే అబ్బాయి నన్ను ఏదో ఏడిపిస్తాను అంట చెడ్డ మాటలతో. నాకు చెడ్డ మాటలు విన్న చాలా కష్టం. బూతులు అనే మా ఇంట్లో ఎవరు మాట్లాడరు, మా ఇంట్లో అసలు ఎప్పుడు మాట్లాడరు. కాబట్టి చిన్నప్పటి నుంచి బూతులు అంటే నాకు చాలా అసహ్యం, వినలేను కూడా, పలకను వినలేను కూడా. అయితే ఈ ఫ్రెండ్ మాట మాటికి నాకు అది అసహ్యం అనే విషయం తెలిసి వాడు మాట మాటికి మాట్లాడుతుంటే చాలా కోపం వచ్చింది, కొట్టేశానేమో కూడా తెలియదు. మొత్తానికి మాట్లాడితే మానేశాను, సెవెంత్ క్లాస్లో మానేశాను. మళ్ళీ ఎప్పుడు మాట్లాడంటే 5 ఇయర్స్ తర్వాత సెకండ్ ఇంటర్లో మాట్లాడాను. ఎలాగంటే అప్పుడు నేను మారు మనసు పొందాను, నేను యేసు ప్రభు నమ్ముకున్నాను. నమ్ముకున్నప్పుడు ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను, వాళ్ళ ఇంటి డైరెక్ట్గా వెళ్ళాను. వెళ్ళి ఒరే నన్ను క్షమించరా, నేనుతో మాట్లాడడం మానేశాను, పలకరించడం మానేశాను, నువ్వు బూతులాడి నన్ను బాధ పెట్టావు అందుకని మాట్లాడలేదు, అయినా ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నేను నిన్ను క్షమిస్తాను, నువ్వు కూడా నన్ను క్షమించాను. అలాగా ఎప్పుడు అనేక సంవత్సరాలుగా ఎవరెవరిని నేను మాట్లాడడం మానేశాను, అందరి దగ్గరికి వెళ్ళి క్షమించమని అడిగాను. ఓకే వాళ్ళు ఓకే ఇట్స్ ఆల్రెడీ షాలేం ఓకే అనేసారు. చివరిగా మా మేనత్ గారి దగ్గరకు వచ్చాను, అంటే మా నాన్నగారి చెల్లి. ఆమెకు నాకు ఇంట్లో ఎప్పుడు గొడవే. అసలు చిన్నప్పుడు నాకు అక్షరాలు నేర్పించింది ఆవిడ. నాకు చాలా నన్ను చాలా ముద్దుగా చూసేది, నన్ను మార్కెట్ బజార్ తీసుకెళ్లేది, చాక్లెట్ అని కొనిచ్చి చిన్నప్పుడు చాలా చిన్నప్పుడు అయితే నన్ను బాగా తిప్పేది. కానీ పెద్ద అయిన తర్వాత ఎందుకో, అంటే ఎందుకంటే సైతాన్ గాడు పట్టి సైతాన్ దొంగతనం హత్య నాశనం చేయడానికి వస్తాడు కదా. అలాగా సాతాన్ నన్ను చెడ్డగా మార్చేశాడు. కాబట్టి నన్ను ఎంతో ప్రేమగా చూసిన మా మేనత్ మీద తిరగబడేవాడిని, ఆమె మీద అరిచేవాడిని, ఆమెకి ఇష్టం లేని పనులు చేసేవాడిని. అంటే గోడల మీద ఏమైనా రాసాడు, లేకపోతే ఇల్లు పైకెక్కిపోయి ఇంటి మీద అప్యంకులన్నీ ఓడబెట్టాడు. ఒకసారి అయితే నైట్ అంతా భోగిలో మా ఫ్రెండ్స్తో పాటు భోగి పండుగకి వెళ్ళిపోయాను. అప్పుడంటే నామకర్త క్రైస్తవ ఫ్యామిలీ, మాది నిజమైన క్రైస్తవ ఫ్యామిలీ కాదు. నైట్ అంతా భోగిలో ఉండిపోయి తెల్లవారు వస్తారు, తలుపులు తీయట్లే, తలుపులు తీస్తే గట్టి తంటే తలుపులు చెక్క ఊడిపోయింది అనమాట. ఆ చెక్కలోంచి దూరిపోయి ఇంట్లోకి వెళ్ళి పడుకున్నాను. అది చెక్క ఊడిపోయింది అని ఏం బాధ కూడా లేదు నాకు. అంటే అంత దుర్మార్గంగా ఉండేవాడిని. మా మేనత్త తిట్టేది నన్ను, ఒరే నీ పేరు షాలేమి, అసలు నీకు శాంతే లేదు. షాలేమంటే అర్థం శాంతి అనమాట, షాలేం అంటే శాంతి కదా, షాలేం సలాం సలీం అవన్నీ కూడా. అయితే నీ బతుకులో శాంతే లేదురా, నీ బతుకైనా మార్చుకోరా, నీ పేరైనా మార్చుకోరా అంటూ తిట్టేది నన్ను. అయితే ఎప్పుడైతే నేను యేసు ప్రభు నమ్ముకొని మారు మనసు పొందానో అందరి దగ్గర క్షమాపణ అడిగాను, మా మేనత్త దగ్గరికి వెళ్ళా వచ్చా. ఒక 1/2 కేజీ కోవా స్వీట్ పట్టుకున్నాను, పట్టుకొని వెళ్ళి అక్క నన్ను క్షమించను, చీపో అంది. అక్క నన్ను క్షమించు అంటే చీపో, దుర్మార్గుడు, నీతి నిన్నెవరా క్షమిస్తాడు అంది. చాలా బాధపడ్డాను, చాలాసేపు కూర్చున్నాను, అసలు నా వైపు చూడలే, చూసి టూ అని ఊసి వెళ్ళిపోయింది. అంటే నేను అంత ఏడిపించాను అన్నమాట వాడిని, నేను అంత బాధ పెట్టాను. మరి మార్పు పొందాను, నా మార్పు నమ్మట్లే. అయితే ఎలా ప్రార్థన చేస్తాను, ఒకసారి మా చర్చ్ మీటింగ్స్లో ఒక పద్ధతి ఉండేది, ఒకళ్ళ పాదాలు ఒకళ్ళు కడుక్కునే పద్ధతి. అని ఇప్పుడు అన్ని చర్చెస్లు లేవు, ఎక్కడ మిగిలే ప్రభు పాద పరిచర్య అంటారు. ఒకవైపు అంతా వరుసగా లేడీస్ అంతా కూర్చున్నారు చేసులో, వాళ్ళ కాళ్ళ కింద బేసిన్స్ పెట్టారు వాటర్తో. ఒకవైపు అంతా జెంట్స్ కూర్చున్నారు, వాళ్ళ కింద కాళ్ళ దగ్గర బేసిన్స్ పెట్టారు. అంటే ఇద్దరిద్దరు అన్నమాట, ఒకళ్ళ పాదాలు ఒకళ్ళు కడుక్కోవడం, ఇద్దరిద్దరు. అయితే మా మేనత్ గారు ఒక బేసిన్లో నీళ్లు ఉన్నాయి, ఆమె పాదాలు పెట్టారు, ఇంకొక ఆవిడ కడగబోతున్నారు. అందులో నేను పరిగెత్తి వెళ్ళి ఆ పాదాలు కడిగేసి పాదాలు తుడిచేసి పాదాలు ముద్దు పెట్టుకొని అక్క నన్ను క్షమించండి, చీపో అంది. చీపో, నువ్వెవరా, నువ్వు దుర్మార్గుడు, నువ్వు మంచోడు కాదు, నేనెవడరా క్షమిస్తాడంది. గుండె పగిలిపోయింది అన్నమాట. ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చేసారు ఆ మీటింగ్ నుంచి. ఇంట్లో బో నేడుస్తూ ప్రార్థన చేశాను, ప్రభువా ఈ ప్రపంచం అందరినీ క్షమించమని అడిగాను తండ్రి. ఒక్క మేనత్త ఆవిడ ఒక్కతే నేను అక్క అని పిలిచేవాడనమాట, అక్కొక్కదే నన్ను క్షమించట్లేదు ప్రభా అంటూ బాధపడి ప్రభు ప్రతిసారి ప్రభు వల్ల తీసుకునేటప్పుడు అడ్డుగా ఉండేది. అంటే ఇప్పుడు నీ మీద ఎవరికైనా కోపం ఉంటే నీ అర్పణ అక్కడ విడిచిపెట్టి వెళ్ళి ముందు సమాధాన పడమంటాడు కదా ప్రభు. నీకెవరి మీద కోపం, నీ మీద ఎవరికైనా కోపం ఉంటే మరి అదే జరుగుతుంది కదా. నా మీద తన కోపం ఉంది, తనతో సమాధానం పడుతున్నాను, తను ఒప్పుకోవట్లేదు. పాదాలు కడిగి పాదాలు ముద్దు పెట్టుకొని క్షమించమన్నా చీపో అంటే మీకు అంతకంటే ఏం చేయాలి అర్థం కావట్లేదు. రోజు ఏడుస్తూ ప్రార్థన చేస్తాను. ప్రపంచంలో ఒకే ఒక వ్యక్తితో నాకు తగు ఉంది, ఇంకెవరితో లేదు. సైతాన్ గారితో ఎలాగ తగు ఉంది మనకి, ఇక ప్రపంచంలో మనిషి ఏ మనిషితో నాకు తగు ఉండకూడదు, అది నా ఇదం పద్ధతి. అంటే ప్రభువులో ఉంటే సమాధానమే కదా మనం.
అప్పుడు రోజు ప్రార్థన చేస్తాను. ఒక 3 మంత్స్ తర్వాత అర్ధరాత్రి టైంలో ఎవరు మా తలుపు కొడుతున్నారు, ఎవరు కొడుతున్నారు చూశాను. చూసేసరికి మా మేనత్తారు, మా అక్క, ఏంటక్క ఇలా వచ్చి అంటే, ప్రే నాన్నమ్మకు బాగాలేదురా, చాలా జ్వరం రా, 105 ఉంది, అర్జెంటుగా వచ్చి ప్రార్థన చేయరండి. అంటే నేను ప్రార్థన చేస్తే జ్వరం తగ్గుతుందని నమ్మకం తగ్గుందనమాట, దేవుడు ఇచ్చాడు. ఓహో అలాగే అనుకోని గబగబ వెళ్ళాను, మా నాన్నగారు ప్రార్థన చేస్తాను, ఇన్స్టెంట్గా జ్వరం తగ్గిపోయింది వెంటనే. అంటే దేవుడు అలా చేస్తారనమాట, ఇన్స్టెంట్గా జ్వరం తగ్గిపోయింది. ఇంకా అప్పటి నుండి మా మేనత్తకి నేను ఇప్పుడు కొడుకులాగా అయిపోయానమాట, చాలా హ్యాపీగా. పెద్ద కొడుకు పెళ్లి నేనే దగ్గర నుంచి చేశాను, హనో కనిసి. చిన్న కొడుకు పెళ్లి అంటే తను చూస్తుందిగా మొత్తం నేనే కోఆర్డినేట్ చేశాను, ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ హైదరాబాద్ తీసుకెళ్ళి, హైదరాబాద్ తీసుకు అదంతా హైదరాబాద్ అమ్మని చేశాను, సెకండ్ 2వ కోడల్ని. అలాగా అన్ని ఈవెంట్స్లో నేను ఉంటాను, వాళ్ళ ఇల్లు కట్టుకున్న నేను లేకుండా ఏది చదివి ఇక ప్రతి విషయంలో కూడా. మొన్న 2 డేస్కి ముందు వెళ్ళొచ్చాను, తను ఫ్రూట్స్ తీసుకెళ్ళి ఇచ్చాను, 75 ఇయర్స్ తనకి ఇప్పుడు. అప్పుడు తను నేను వెళ్ళేసరికి తను ఏం చేస్తుందంటే, నేను రాసిన 400 చరణాల పాటల పుస్తకం రీసెర్చ్ చేస్తుంది. శాలేం ఎంత బాగా రాశారు ఆ పాట, ప్రతి దానికి ఎత్తి ప్రాసలు పెట్టావు, ఏదో ఒక చక్కని రిధంగా నేను ప్రతి క్షణం చదువుతాను, నాకు ఆశ్చర్యం వస్తుంది, నువ్వు ఎలా రాశారు అని అంటుందన్నమాట. అమ్మో ఈ పాటల ద్వారా కూడా తనతో దేవుడు మాట్లాడుతున్నాను అనుకున్నామాట. కాబట్టి మా మ్యాథ్ కోసం కంటిన్యూస్ ప్రే చేస్తాం. పెద్ద కొడుకు చాలా బాగా సెటిల్ అయ్యారు. ఆ పెద్ద కొడుకే ఎవరు, అమృత, జోయల్ వాళ్ళ డాడీ హనోక్. చిన్న కొడుకు షారోన్, ఎవరు, రేచల్ అండ్ ఆరోన్ వాళ్ళనమాట. రేచల్ ఆరోన్ చిన్న కొడుకు పిల్లలు, అమృత జోయల్ జోయల్ పెద్ద కొడుకు పిల్లలు అనమాట. కాబట్టి వాళ్ళ అమ్మమ్మ నాన్నమ్మ గారే ఇప్పుడు నేను చెప్పిన మేనత. అంటే మనం క్షమించమని అడగాలి, వాళ్ళు క్షమించరు, అయినా అడుగుతూ ఉండాలి. దేవుడు ఆఖరికి మనతో మనకు సమాధాన పడేది చేస్తాడు. వాడు మనల్ని క్షమిస్తే వాళ్ళకే మేలు కదా, వాళ్ళకి మేలు అంటే వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, వాళ్ళు అనవసరమైన యాసిడ్స్ ప్రొడ్యూస్ అవ్వవు, అప్పుడు వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, క్యాన్సర్స్ రావు. మన మీద వాళ్ళు కోపం పెట్టుకుంటే వాళ్ళు అనవసరమైన యాసిడ్స్ ప్రొడ్యూస్ అవుతాయి, ఆ యాసిడ్స్ వల్ల వాళ్ళు క్యాన్సర్ చచ్చిపోతారు అనమాట. కాబట్టి వాళ్ళు స్వస్థపరచబడాలంటే మనం వెళ్ళి క్షమాపణ అడగాలంతే, వాళ్ళ కోసం మనం క్షమాపణ అడిగితే వాళ్ళు ఇప్పుడు మామూలు ప్రభావాలను స్వస్థపరచు, వాళ్ళని స్వస్థపరచు అంటాం మనం. కానీ వాళ్ళు మనం క్షమిస్తేనే కదా వాళ్ళకి స్వస్థ వస్తుంది. వాళ్ళు మన మీద కోపం పెట్టుకుంటే మనం అడుగుతాం కానీ వాళ్ళు స్వస్థపరచబడరు. కాబట్టి ముందు నా మీద మీకు ఏమైనా కోపం ఉంటే నన్ను క్షమించు అనడం నేర్చుకోవాలి. మనం క్షమిస్తాం కానీ క్షమించమని అడగడం కూడా మనం నేర్చుకోవాలి, దేవుడికి సహాయం చేస్తారు. ఓకే, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ పిల్లలు, వండర్ఫుల్. రైట్ అమ్మా, థ్యాంక్ యూ అంకుల్. రైట్ అమ్మా, క్రైస్తలాడు అందరికి థ్యాంక్ యూ అన్న మంచి మాటలు మాకు చెప్తారు పిల్లలు. మరి ఇక్కడ నుంచి మనం అలా ఉందామా, ఒకరినొకరిని మరి క్లాస్ రూమ్స్ లో కానీ ఇంకెక్కడికైనా వెళ్ళిన సండే స్కూల్లో కానీ ఇంకెవరికి వెళ్ళినప్పుడు ఒకరు ఫోటో తీసుకుంటూ ఉంటారు కదా, వాడి మీద కక్ష తీసుకుంటూ ఉంటారు కదా, అవన్నీ మనం వదిలిపెట్టేద్దాం, దేవుని ప్రేమను మనం చూపిద్దాం, సరేనా? ఇంకా మరి మీకు అక్క చెప్పింది కదా, ప్రతిరోజు ఆ పాటలు చూడండి, ఏమేం పాటలు అవి వినండి, అది మేము సడన్ గా ఒకరోజు కాంపిటీషన్ పెడతాము, అప్పుడు అందులో నుంచి మీరు ఒక పాట పాడి మాకు వినిపించాలని చెప్పింది అక్క కదా, మిన్ని అక్క. మరి కాబట్టి మీరు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయండి పిల్లలు, మీకు నచ్చిన పాట, ఆ ఉపమానాలు ఏమైతే ఉన్నాయో దాంట్లో మీకు నచ్చిన పాట మీరు చక్కగా ప్రాక్టీస్ చేయండి, ఆ రోజు మీరు పాడేద్దరు కానీ, సరేనా? మరి మన మీరందరూ నాకు ఒక ప్రేర్ చేస్తారు, మీ అందరికి మరొకసారి వందనాలు చెప్తా ఉన్నాను, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇప్పుడు మనం మెమరీ వర్స్ చెకింగ్ లోకి వెళ్ళిపోదాం, మన అందరి మధ్యలో పావని అక్క కూడా రెడీగా ఉన్నారు, సరేనా? ఇంకొక విషయం ఏంటంటే 15th మరి టాలెంట్ షో మళ్ళీ ఉంది కదా, మిగిలిపోయిన పిల్లలు చాలా మంది ఉన్నారు కదా, మీరందరూ కూడా రెడీగా ఉండండి పిల్లలు. ఈరోజు కొత్త కొత్తగా కూడా కనిపిస్తున్నారు, మీరందరూ కూడా ఎవరైతే ఆ రోజు పార్టిసిపేట్ చేయలేదో మీరందరూ రేపు 15th మండే, అంతేనా అక్క ప్రజల, మండే 15th ఈ షోలో మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. ఎవరు బాగా చేస్తారో మేము ఇందులో మీకు తెలియదు కానీ ఒక సెలెక్ట్ చేస్తున్నాం. ఎట్లాగానంటే 500 రోజులో ఇన్స్ట్రుమెంట్స్ వాయించే వాళ్ళు కొంతమంది, పాట పాడేవాళ్ళు కొంతమంది, యాక్షన్ చేసేవాళ్ళు కొంతమంది, ఇవన్నీ చూసి మీ అందరు కలిపి ఒకటే పాట చెప్తాం అనమాట. ఆ పాట మనం అందరం ప్రాక్టీస్ చేద్దాం, అక్కడ మనం చేయాలన్నమాట, సరే అక్కడ ప్రజెంట్ చేయాలి, ఎంత బాగుంటుందో తెలుసా కదా, చేద్దాం వాళ్ళు మరి. కాబట్టి ఈ టాలెంట్ షోలు అందరు పార్టిసిపేట్ చేయండి పిల్లలు. ఓకే, గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్, వచ్చి పాంగ్ అక్క.
ప్రైజ్ లెడ్ పిల్లలు, మీ హోంవర్క్స్ రెడీగా ఉన్నారా? ఏం చేయాలి? ప్రైజ్ లెడ్, ప్రైజ్ లెడ్ అక్క, ప్రైజ్ లెడ్ ఏంజెల్. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. హోంవర్క్ చేసావు నానా? ప్రైజ్ నోట్స్ అక్క. వెరీ గుడ్. మెమరీ వర్డ్స్ ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. దానియేలు 4:3. వెరీ గుడ్ నానా, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ అక్క. గాడ్ బ్లెస్ యు నానా. ప్రైజ్ లార్డ్ అలంకృత ఆహ్లాదిత. ప్రైజ్ లార్డ్. స్కూల్ కి వెళ్తున్నారా? లేదక్క, ఇంట్లోనే ఉంటున్నా. మా ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి. ఓకే ఓకే నా. ఆహ్లాదిత బాగుంది నానా, చాలా బాగా చేశారు. లెసన్ విన్నారు కదా నిన్న? విన్నామక్క. బబులోనికి రాజు ఎవరని చెప్పుకున్నా? నెబుకద్నెజర్. ఓ వెరీ గుడ్. ఆహ్లాదిత నువ్వు కూడా విన్నావా? వెరీ గుడ్. ఆ చెట్టు ఎవరిని సూచిస్తుంది అక్క? ఆ చెట్టు ఎవరిని సూచిస్తుంది అని చెప్పారు దానియేలు గారు? రాజు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. మా మెమరీ వర్డ్స్ చెప్పండి మరి. హిస్ కింగ్డమ్. His kingdom is everlasting. Everlasting kingdom. Kingdom. Daniel. Daniel. 4:3. Very good. Very good. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000. Very good. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord, Angelina. Praise the Lord, Bhavani Akka. Praise the Lord, Ma. Akka, memory verse cheptanu akka. Daniel 4:3. His kingdom is an everlasting kingdom. Daniel 4:3. Very good. Akka, inna homework akka. Yes, Ma. Very good. Very good, Ma. Prayer point raskunava? Prayer notebook. Akka, rasana akka. కన్నది ఎక్కడ వెళ్ళిపోయింది అక్క? అయ్యో దొరకలేదక్క. వెతుకు, ఈ రోజు అందరి అయిపోయే లోపు వెతుకు. ఓకేనా? వెరీ గుడ్ మామ్, గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ ది లార్డ్ అని గ్రేస్. ప్రైజ్ ది లార్డ్. God bless you, Mami. Change chan. Okay, okay. Engi sir, Majnu? Irpina Shetakka. Ah, okay, okay. Okay. Aina Rajyamu Shashwata Rajyamu. Daniyelu 4:3. Aina Rajyamu Shashwata Rajyamu. Daniyelu 4:3. వెరీ గుడ్. లెసన్ చెప్తావు అనుకున్నాను, లాస్ట్ టైం చెప్తావు షడ్రక్ మేషక్ అభిజ్ఞా లెసన్. ప్రాక్టీస్ చేయలేదా ఈసారి? టైం లేదా అని? ఓకే నాన్న. ఓకే 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 మా. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్. బాగా చేశారు. స్నేహిత్ అండ్ సంగీత. ప్రైజ్ లార్డ్ మా. సూపర్, బాగా చేశారు. ఓకే. గాడ్ ఇస్ కింగ్ ఫర్ ఎవర్. హీ విల్ రూల్ ఫర్ ఆల్ ద టైమ్. దానియేలు 4:3. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. దానియేలు 4:3. ఎస్ మా, వెరీ గుడ్. ప్రేయర్ నోట్స్.
వెరీ గుడ్ మా గాడ్ బ్లెస్ యూ బాగా చేశారు హోంవర్క్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000 గుడ్ గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ లార్డ్ చార్లెస్ ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ ఏమైపోయావు నిన్న టాలెంట్ షోకి రాలేదు నిన్న రాలేదు వచ్చావా నిన్న ఊరెళ్ళావా ఓకే 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 హోంవర్క్ చేసావా మరి ఓకే వెరీ గుడ్ మెమరీ వర్డ్స్ చెప్తావా చెప్తానక్క శాశ్వతమైన రాజము దానియేలు వెరీ గుడ్ వెరీ గుడ్ మా గాడ్ బ్లెస్ యు గుడ్ ప్రైజ్ ది లార్డ్ చిన్ను చింటు ప్రైజ్ ది లార్డ్ అన్మ్యూట్ చేసుకో ప్రైజ్ ది లార్డ్ చిన్ను ప్రైజ్ ది లార్డ్ చిన్ను చింటు హోంవర్క్ అక్క Yes, very good. Very good. Very good. Bond, baa chesaru. Akka nandri ani cheptam akka. Cheppandi nana. Ninna lesson vinnara meeru? Ninna vacharu kada meeru? Vinnam akka. Aa lesson gurinchi cheppandi emaina rendu amshalu. Ninna em vinnaro meeru cheppandi. Rajagariki emaindi? రాజుగారు ఎలా మారిపోయారు హాఫ్ లో వచ్చారా లాస్ట్ లోనే చెప్పాను కానీ మరి ఎలా మారిపోయారు రాజుగారు సరే అయితే చూపించండి మెమరీ వర్స్ చెప్పండి మెమరీ వర్స్ చెప్పండి ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము దానియేలు 4:3 వెరీ గుడ్ మా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు ప్రేయర్ పాయింట్ రాసుకున్నారా ప్రేయర్ పాయింట్ ఓకే మా ఓకే ఓకే నాన్న గాడ్ బ్లెస్ యు ప్రైజ్ ది లార్డ్ సెలీనా ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ పాని అక్క ప్రైజ్ ది లార్డ్ సెలీనా ప్రేయర్ బుక్ అక్క ఓకే వెరీ గుడ్ ఏం రాస్తున్నావు ప్రేయర్ పాయింట్ ఓకే ఓకే హోంవర్క్ చేంజ్ ఓ సూపర్ నువ్వే డ్రా చేసుకున్నావా వెరీ గుడ్ బాగా చేశారు హిస్ కింగ్డమ్ ఈజ్ ఎన్ ఎవర్లాస్టింగ్ కింగ్డమ్ డానియేల్ 4, 3 రెండు అంశాలు చెప్తావా నిన్న లెసన్ లో ఏం నేర్చుకున్నాం రాజుగారికి ఏమైంది చెప్పగలవా ఎందుకలా అయిపోయాడు ఎవరు పర్మిషన్ ఎందుకంటే ఎక్కువ గర్వం ఉందక్క అవునా అది ఉండకూడదు కదా ప్రార్థన చేస్తున్నాం అవును వెరీ గుడ్ మా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ
ఏంటమ్మా మళ్ళీ మంచిగా అయిపోయాడు అక్క. మంచి ఎలా అయిపోయాడు? మంచిగా తనంతట తానే అయిపోయాడా? రాజు అయిపోయాడు అక్క. రాజు ఎలా అయ్యాడు? మళ్ళా మళ్ళా రాజు ఎలా అయ్యాడు? ప్రార్థన చేసుకున్నాడు కదా. వెరీ గుడ్. మనం కూడా ప్రార్థన చేసుకోవాలి యేసుని క్షమించమని. ఓకేనా? Yes, very good, ma. God bless you. Praise the Lord. Praise the Lord. Praise the Lord, Oren. Unmute chesko. Praise the Lord, Oren. Avatleda. I ippudu aithe chudu. Praise the Lord. Bonnava? Bonna nakka. Very good. ఏం హోంవర్క్ చేస్తావు నువ్వు? ఏంటది ఏంటది ఓరాన్ ఏం చేసా? ట్రీ కట్ అయిపోయిందని చేశాను అక్క. అవునా? వెరీ గుడ్, వెరీ గుడ్. మెమరీ వర్స్ చెప్తావా? చెప్. హిస్ కింగ్డమ్ ఇస్ ఎవర్లాస్టింగ్ కింగ్డమ్. డానియల్ 4:3. Very good, mama. Very good. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16,000. Very good. Praise the Lord, Joy. Praise the Lord, Akka. Praise the Lord. Lily. లిల్లీ అమ్మోరండి వెళ్ళింది అక్క. హోంవర్క్ చెయ్యి. అది చెట్టుకి ఒక కట్టు కట్టారు కదా, అది ఏంటి చెప్తావా? ఆ కట్టు దేంతో చేశారు? వినిపించట్లేదు నానా. వినిపించట్లేదు. అన్మ్యూట్ చేసుకో జాయ్. ఇప్పుడు వినిపిస్తుంది చెప్పిన. సరే, మెమరీ వర్స్ నేర్చుకున్నావా? మళ్ళీ అన్మ్యూట్. నేర్చుకున్నానక్క. ఓకే, మెమరీ వర్స్ చెప్పినాను. ఆయన రాజ్యము శాశ్వతము ఉండును. దానియేలు 4:3. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. ఓకే నాన్న, వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. ఇంకెవరున్నారు హోంవర్క్ చూపించడానికి? ఒకసారి మీ కెమెరా ముందు మీ హోంవర్క్స్ ప్లేస్ చేయండి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. దానియేలు 4:3. మూడో వచనము. బిహైండ్ స్క్రీన్స్ కనిపించే పావని అక్క ఎలా చెప్తారో పిల్లల చేత. సూపర్, అసలు వండర్ఫుల్. ఈరోజు ఎవరు కొత్తగా ఆడినట్టున్నారు? ప్రజల నైబర్స్ వచ్చారు. నైబర్ వాళ్ళ ఇంటికి రిలేటివ్స్ వచ్చారు, వాళ్ళు కూడా వచ్చారు. కూర్చుంటాము. మీ పేర్లు? ప్రైజ్ ది లార్డ్ తల్లి. మీ పేరు? తేజస్విని. ఓకే, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు నాన్న. థాంక్యూ అక్క. ఇంకా ఇంకెవరు ఉన్నారు హోంవర్క్ చూపించడానికి? ప్రిసిల్ల. ప్రైజ్ ది లార్డ్ ప్రిసిల్ల. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ నాన్న. ప్రాసెస్ ఏది? అక్క ఓకే ఓకే. స్కూల్కి వెళ్తున్నారా?
మరి ఇప్పుడు పడుకుంది అక్క, ఇప్పుడు పడుకుంది ఏంటి అంటున్నా? లేదు ఆన్లైన్ క్లాస్. ఓకే నాన్న, హోంవర్క్ చేయించు. His kingdom is an everlasting kingdom. Daniel 4 verse 3. Prayer point. Prayer point. Okay, okay. Very good, ma. Very good. God bless you. Praise Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord, Grishma. Praise the Lord, ma. Kya teedi? Padukudu payad akka. చూపించండి హోంవర్క్ చూపించండి. జ్యోతి చూపించమ్మా. వెరీ గుడ్ మా, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. చాలా బాగా చేస్తున్నావు డ్రాయింగ్. 1, 2, 3, 4, 5, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 1000. ఓ సూపర్, నువ్వే గీసుకున్నావా ఖ్యాతి? ఓ వెరీ గుడ్. ఓ గుడ్ గుడ్. విన్నావా నిన్న లెసన్? విన్నావా? చెప్పు, ఏమన్నా చెప్పు. ఎవరి గురించి విన్నావు నిన్న లెసన్ చెప్తున్నాను? దానియేలు గారి గురించి విన్నావా? దానియేలు గారు ఎవరి దగ్గర ఉన్నారు? రాజుగారి దగ్గర. ఏం పేరు రాజుగారి పేరు? నిన్న లెసన్ లో రాజుగారికి ఏం అయిపోయిందని చెప్పుకున్నాం కదా, గుర్తుందా నీకు ఏమైపోయింది? రాజుగారు ఏమైపోయారు? ఎవరు చెప్తున్నారు చెప్పు? అనిమల్ లాగా అయిపోయారా? జంతువుగా ఉంటారక్క, జంతువుగా. అవునా? ఓకే నాన్న, హోంవర్క్ చూపించిన అక్క ఖ్యాతి ప్రేయర్ నోట్స్. ఓకే నాన్న, వెరీ గుడ్. ఖ్యాతి నువ్వే రాసుకుంటున్నావా? అక్క వాళ్ళు హెల్ప్ చేస్తున్నా నీకు. ఓకే ఓకే. జ్యోతి, జ్యోతి నీ హోంవర్క్ చూపించమ్మా, అయిపోయింది? ఓకే నాన్న. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. దానియేలు 4:3. వెరీ గుడ్ మా, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు ఆల్. గుడ్ మా, బాగుంది. థ్యాంక్ యూ. Praise the Lord. Praise the Lord, Akka. Praise the Lord, William. Praise the Lord. Good, very good. My voice in prayer notes, sir. Huh? Okay. Memory words, Akka. Memory worship, na. Akka, go, Akka. Ayan Rajyamu, Shashwatam, Ayan Rajyamu. Danielu, 4:3. Very good, Nana. Very good. God bless you. Praise the Lord. Praise the Lord. Good. Inka inka evaru unnaru homework chupinchadaniki? Mee camera mundu pettandi. Sanvi undipayava? Praise the Lord, Sanvi. Praise the Lord, Akka. Riya raavatledu? Sanvi, Riya kanipinchatledu enti? ఇంకెవరు లేరా చూపించడానికి? సన్నీ వెళ్ళేదాకా స్కూల్ కి వెళ్ళాము. అవునా సన్నీ? ఓకే, మెమరీ వర్డ్స్ రాసుకో సన్నీ. సన్నీ
సండే స్కూల్ అయిపోయాక చేసుకోమని చెప్పి. చెల్లికి కూడా ఉంటుందా స్కూల్? చెల్లికి కూడా ఉంటుంది. ఓకే నాన్న, ఓకే. మెమరీ వర్డ్స్ నోట్బుక్ లో మెన్షన్ చేసుకోండి, రాసుకోండి. ఓకేనా? ఓకే అక్క. ఓకే, ప్రైజ్ లార్డ్, గాడ్ బ్లెస్ యు. అక్క పిల్లలు అందరు చాలా 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 బాగా చేశారు అనుకున్నానా? ఆ మరి అన్ని గుర్తున్నాయి కదా మీకు. అక్కడ ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నారు, మన సమాధానం చెప్పకపోతే అనిపిస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి. రేపు ఎవరు చెప్తున్నారు ఆ అక్క కూడా ప్రశ్న అడిగినప్పుడు మనం సమాధానం చెప్పాలి కదా. కాబట్టి లెసన్ బాగా వినండి పిల్లలు, ఏం అడిగినట్టు అక్క అట్లక్కమని చెప్పాలి. మన స్కూల్లో ప్రతి క్వశ్చన్ కి సమాధానం చెప్పాలంటే మనం ఏం చేస్తున్నాం, బాగా నేర్చుకుంటున్నాం కదా. పైగా ఎన్ని సబ్జెక్టులు, సోషల్ సైన్స్, మరి ఇంకా ఎన్ని, మ్యాథ్స్, ఇంగ్లీష్, హిందీ, తెలుగు, సాంస్క్రిట్, ఎన్ని సబ్జెక్టులు నేర్చుకున్నా అన్నిట్లో అడిగిన వెంటనే సమాధానం చెప్తున్నాం కదా. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది పరిశుద్ధ గ్రంథం గురించి మనం ప్రతిరోజు నేర్చుకుంటున్నాం కాబట్టి అందులో నుంచి విన్న కొద్ది వాక్యాన్ని మళ్ళీ 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 మీరు వినండి పిల్లలు. అడిగిన వెంటనే సమాధానం చెప్పండి, చాలా చాలా బాగుంటుంది. ఓకేనా? గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. ఇప్పుడు మనం మధ్యలోకి వచ్చేస్తున్నారు, చాలా రోజుల తర్వాత మళ్ళీ మనకు కనిపించారు కదా అక్క. ఎవరున్నారు రెడీగా? వచ్చేసారు అన్న చాక్లెట్ కదా పిల్లలు. మరి ఎన్ని చాక్లెట్స్ మా మధ్యలోకి తీసుకొచ్చేసారు. క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చెప్తాంటే టక్క టక్క మన చాక్లెట్స్ వర్షం అట్లా వస్తా ఉంటాయి కదా. వస్తుంది అన్న రాదా? వస్తాయి. పిల్లలు ఈరోజు సమోసా డబ్బు ఆకలిగా ఉంది కదా. కాబట్టి ఎన్ని సమోసాలు కావాలో ప్రతి ప్రశ్నకి నీ సమాధానం చెప్తా ఉండాలి. ఓకేనా? ఓకే డన్. ఓకే అన్న, ప్రైజ్ ది లార్డ్. ఓకే పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. పిల్లలు మీ అందరికి ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ దేవుని నామంలో మీ అందరికి వందనాలు అమ్మా. లాస్ట్ మంత్ 12th నేను మీకు కలిశాను. మీకు చక్కగా మనం పాఠం మాట్లాడుకున్నాము. అబీగైల్ ఏ విధంగా ప్రార్థన చేసింది, ఏ విధంగా దావీదు గారిని చక్కగా ప్రసన్నం చేసుకుందాం మనం లాస్ట్ క్లాస్ లో చూసాం కదా. అయితే ఈ రోజు క్లాస్ లో మనం ఇంకొక లెసన్ చెప్పుకుందాము. మరి ఈ రోజు లెసన్ వినడానికి మీరు అందరూ చాలా హ్యాపీగా ఖుషిగా ఉన్నారా? మీ థమ్స్ అప్ చూపించండి హ్యాపీగా ఉంటే. ఓకే, ఆ రైట్. అయితే ఇప్పుడు మరి మీరు బైబిల్స్, మీ పెన్స్, మీ బుక్స్ అన్ని తీసుకుని వచ్చారా అమ్మా? ఒకసారి చూపించండి. వెరీ గుడ్, చూపించండి. వెరీ గుడ్, నైస్. సరే, ప్రేయర్ పొజిషన్, మనం ప్రేయర్ చేసుకుని మనం లెసన్ లోకి వెళ్దాం. ఓకే సన్నిహిత, ఎందుకు నవ్వుతున్నారేమ్మా సన్నిహిత? స్నేహిత్ డోంట్ లాఫ్, జస్ట్ కాన్సన్ట్రేట్. ఓకే, ప్రేయర్ ప్రేయర్ పొజిషన్, 1 2 3. పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, మహిమ కలిగిన తండ్రి, మీకు వందనాలు నాయన. మరి ఒకసారి మీరు మాకు నాయన బిడ్డలతో కలిసి ప్రార్థించే అవకాశాన్ని, అట్టి అనుభవాన్ని మీరు మాకు దయచేస్తున్నందుకు మీకు వందనాలు. పిల్లలు చక్కగా వినడానికి నాయన, మీ గ్రంథాన్ని పరిశీలనగా నాయన మేము నేర్చుకోవడానికి, మీరు మాకు చెప్పే ప్రతి ఒక్క మాట కోసం మేము నాయన చక్కగా నాయన ఆయన విని ఆశీర్వదించబడి ఎదురు చూసి నాయన మీ నుంచి మేము పొందుకోబోతున్న ప్రతి ఒక్క మేలును కూడా మేము పొందుకోవడానికి నాయన ఆతృతతో నాయన ఎదురు చూసే భాగ్యాన్ని మాకు దయచేసి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుతామని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, 3 2 1. ఓకే, మనము ఈ రోజు మనం లెసన్ వినడానికి మీరు అందరూ హ్యాపీగా రెడీగా ఉన్నారు కదా. ఓకే, నా ఈ రోజు మనం ఏం చేయబోతున్నాం అంటే పిల్లలు, ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్స్ కోసం ఎప్పుడైనా ప్రేయర్ చేశారా చెప్పండి? మీరు ఎప్పుడైనా ప్రేయర్ చేశారా? నెక్స్ట్ మీ పక్క హౌస్ వాళ్ళ కోసం మీరు ఎప్పుడైనా ప్రేయర్ చేశారా? చేశారా? చేస్తే థమ్స్ అప్ చూపించండి. మీరు మీ ఫ్రెండ్స్ కోసం ప్రేయర్ చేస్తే థమ్స్ అప్ చూపించండి. ఎస్. అయితే ఏమని ప్రేయర్ చేశారు? ఇప్పుడు సన్నీ, సన్నీ అన్మ్యూట్ చేసుకో. సన్నీ, సన్నీ నీవు మీ ఫ్రెండ్స్ కోసము లేకపోతే మీ మమ్మీ కోసం, మీ టీచర్ కోసం ఏమని ప్రేయర్ చేసావు ఒకటి చెప్పమ్మా. వాళ్ళకి మంచి హెల్త్ రావాలని. వెరీ గుడ్. ఇంకా బిహేవియర్ కోసం. వెరీ గుడ్. అయితే ఇప్పుడు మనము దానియేలు గారు చేసిన మనము ప్రార్థన మనం వినబోతున్నాం. ఓకేనా? మరి నిన్న పావనేక కూడా దానియేలు గారి గురించి చెప్పింది కదా.
నెబుకద్నెజర్ రాజు ఏ విధంగా గర్వంగా ఉంటే దేవుడు ఏ విధంగా తనని శిక్షించారో చెప్పారు కదా. ఈరోజు మనం అదే దానియేలు గారి గురించి, ఆ దానియేలు గారు ఏ విధంగా ప్రార్థన చేశారు అన్నది మనం ఈరోజు తెలుసుకుందాం పిల్లలు. ఓకే జాయ్ ప్రజెంట్ చేస్తాడు. ఓకే జాయ్, ఓకే పిల్లలు వెల్కమ్ టు సండే స్కూల్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్డ్ బై ఎల్డబ్ల్యూ అండ్ కేజీటీ చిల్డ్రన్ స్కూల్. ఓకేనా, ఈరోజు క్లాస్ మనం చెప్పుకుందాం పిల్లలు. ఓకే దానియేలు ప్రార్థన, దానియేలు గారు చేసిన ప్రార్థన మనం వినబోతున్నాం. నెక్స్ట్ స్లైడ్ మనం చూడబోతున్నాము. నెక్స్ట్ స్లైడ్ జాయ్, దానియేలు గారు చేసిన ప్రార్థన మనం చూడబోతున్నాం పిల్లలు. నెక్స్ట్ అమ్మా హలో. ఓకే పిల్లలు, మనందరి దగ్గర బైబిల్లో దేవుని పరిశుద్ధ గ్రంథం ఉంది కదమ్మా, అందులో దానియేలు గారు రాసిన దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనంలో ఏముంది అంటే పిల్లలు, దానియేలను నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు తెలియ సెలవిచ్చి తెలియచేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించితిని అని మనం చూస్తున్నామమ్మా. మరి ఒకసారి నేను చదువుతున్నాను, దానియేలును నేను యెహోవా తన ప్రవక్త యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించితిని. ఓకేనా పిల్లలు, ఇప్పుడు నేను చెప్తాను మీరు జాగ్రత్తగా వినండి పిల్లలు. పిల్లలు ఇప్పుడు మీకు నెక్స్ట్ ఇయర్, ఇప్పుడు ఇంకొక 1 మంత్లో మీ బర్త్డే ఉందన్నప్పుడు మీరేం చెప్తారు పిల్లలు, మమ్మీ నా బర్త్డే ఇంకొక 1 మంత్లో ఉంది మమ్మీ అంటారు. ఇంకొక 10 డేస్కి వచ్చినప్పుడు ఏం చెప్తారు పిల్లలు, మమ్మీ నా బర్త్డే 10 డేస్ వచ్చేసి మమ్మీ నాకు మంచి బట్టలు కొను మమ్మీ, మంచి బూట్స్ మంచి మంచి క్లాత్ కొను మమ్మీ, మంచి మంచి బుక్స్ కొను మమ్మీ, లేకపోతే నాకు మంచి డ్రెస్ కావాలి మమ్మీ అని అంటాం కదా పిల్లలు. అయితే ఎందుకంటాము, మన బర్త్డే దగ్గర పడుతున్న కొద్దీ మనకి ఎలా ఉంటది, హ్యాపీ బర్త్డే కదా, కాబట్టి మనం హ్యాపీగా ఉంటాం. అలాగే ఏమైందంటే పిల్లలు, ఆ టైంలో ఏమైందంటే దానియేలు గారు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏంటి ప్రార్థన చేస్తున్నారంటే, దానియేలు గారు బబులోను రాజ్యంలో ఉన్నారు కదా పిల్లలు, మరి నెబుకద్నెజర్ రాజు షడ్రక్ మేషక్ అభిజ్ఞులు బబులోనులో ఉన్నారని మనం విన్నాం కదా పిల్లలు. అయితే ఏమైందంటే 70 సంవత్సరాలు దానియేలు గారు ఈ ప్రార్థన చేయడానికి ముందు 70 సంవత్సరాల కిందట ఏమైందంటే, ఇస్రాయిల్ రాజ్యంలోనూ యూదా రాజ్యంలోనూ దేవుని ప్రజలైన వారు యూదా రాజ్యంలో ఉన్న యూదా జనాంగము యూదా ప్రజలు కానీ వారి రాజులు కానీ వారి ప్రధానులు కానీ ఎవరైనా సరే తప్పు చేసి దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిందని బట్టి దేవుడు ఏం చేశారంటే వారిని బబులోను రాజ్యంలోనికి బానిసలుగా తీసుకెళ్లారు. ఓకేనా, బబులోను రాజ్యంలోనికి బానిసలుగా తీసుకుని వెళ్లారు. అయితే బబులోను రాజ్యంలోనికి బానిసలుగా తీసుకుని వెళ్ళేటప్పుడు యిర్మీయా ప్రవక్త ఏం చెప్పారంటే, అయ్యా ఇదిగో దేవుని ద్వారా నేను మీకు చెప్తున్న మాట ఏంటంటే, 70 సంవత్సరాలు అంటే 70 ఇయర్స్ మీరు బబులోను రాజ్యంలో బానిసలుగా ఉంటారు, మీరు వారికి దాసులుగా ఉంటారు, మీరు వారిని వారు మీ మీద ఏలుబడి చేస్తారు, మీరు వారికి అన్ని వెట్టి చాకరీ చేస్తారు, కానీ మీరు చేసిన తప్పుల్ని మీరు చేసిన పాపాన్ని బట్టి మీకు శిక్ష విధిస్తున్నాను, కానీ నేను మరలా 70 సంవత్సరాల తర్వాత నేను మిమ్మల్ని మరలా జ్ఞాపకం చేసుకుంటా, అప్పుడు మరలా నేను మీ పాపాలను క్షమించి మిమ్మల్ని క్షమించి నేను మరలా మీ రాజ్యంలోనికి మిమ్మల్ని తీసుకుని వస్తా, కానీ ఈ 70 సంవత్సరాలు మిమ్మల్ని నేను శిక్షిస్తా. ఎందుకు శిక్షిస్తాను అంటే, మీరు చేసిన తప్పును బట్టి నేను శిక్షిస్తాను అని దేవుడు ఎవరి ద్వారా చెప్పారమ్మా, యిర్మీయా ప్రవక్త ద్వారా ఆనాడు ప్రజలందరికీ చెప్పారు. అయితే ఏమైందో తెలుసా పిల్లలు, అయితే ఆ విషయాన్ని చాలా జాగ్రత్తగా దానియేలు గారు ఏం చేస్తున్నారంటే, ఆయన యిర్మీయా గ్రంథాన్ని ఎదురు పెట్టుకుని చక్కగా చదువుతున్నారు పిల్లలు. ఇదిగో మనము బానిసలుగా వచ్చినప్పుడు యిర్మీయా ప్రవక్త ఏం చెప్పారు, 70 ఇయర్స్ తర్వాత మరలా మనము యూదా రాజ్యంకి వెళ్ళిపోతామని చెప్పారు కదా. కాబట్టి దానియేలు గారు ఏం చేస్తున్నారు, ఇదిగో 1 ఇయర్ అయిపోయింది అంటే ఇంకా 69 ఇయర్స్ ఉంది, 10 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఇదిగో ఇంకా 60 ఇయర్స్ ఉంది, అలాగే 50 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఇంకా 20 ఇయర్స్ లో మనం యూదా రాజ్యానికి వెళ్ళిపోతాం,
ఇంకా 1 ఇయర్ కు వచ్చేటప్పటికి ఇదిగో మనం 70 ఇయర్స్ కంప్లీట్ అయిపోవస్తున్నాయి, మనం త్వరలోనే యుద్ధరాజ్యానికి వెళ్ళిపోతాం. ఎందుకంటే దేవాది దేవుడు ఏం చెప్పారు, 70 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని నేను మరలా జ్ఞాపకం చేసుకుని మరలా మిమ్మల్ని యుధారాజ్యానికి తీసుకొస్తానని యజ్మియా ప్రవక్త ద్వారా దేవుడు మనకి చెప్పారు కదా. అయితే దేవుడు మరలా జ్ఞాపకం చేసుకోవాలని, మరి మీరు సన్నీ ఏం చెప్పాడు, తన ఫ్రెండ్స్ కోసం, తన బంధువుల కోసం, తన మమ్మీ వాళ్ళ కోసం ప్రార్థన చేశాడు కదా హెల్త్ కావాలని అలాగే. అయితే దానియేల్ గారు ఏం చేస్తున్నారు, దానియేల్ గారి హెల్త్ కోసం ప్రార్థన చేస్తున్నారా పిల్లలు? దానియేల్ గారు మనలాగా జ్ఞానం ఇవ్వు ప్రార్థన చేస్తున్నారా? లేకపోతే మనకు కార్లు కావాలని, లేకపోతే మనం బైకులు కావాలని, మనం బట్టలు కావాలని మనం అడిగినట్లుగా అడుగుతున్నారా పిల్లలు? లేదు. ఏం చేస్తున్నారో తెలుసా, మనం నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం పిల్లలు. దానియేల్ గారు ఏం చేస్తున్నారు, అసలు దానియేల్ గారు యిర్మీయా గ్రంథాన్ని చదువుకుని ఏమి చదివి యిర్మీయా గ్రంథాన్ని చదివినప్పుడు ఏం గ్రహించారంటే, అయ్యో ఏం గ్రహించారో చూద్దామా పిల్లలు. చూసారదా, మనం అలా ఆలోచిస్తాం కదా, ఏం గ్రహించారు దానియేల్ గారు, ఏం గ్రహించారబ్బా యిర్మీయా గ్రంథంలో నుంచి అని మనం ఇప్పుడు తెలుసుకుందాం పిల్లలు. నెక్స్ట్ మనం చూద్దామా పిల్లలు. ఇదిగో మరి జాగ్రత్తగా, మరి దేవుని గ్రంథాన్ని మనం చదివేటప్పుడు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అని కదా మన పిల్లలు చూడాలి. చాలా జాగ్రత్తగా దేవుడు మనతో ఈ రోజు ఏం మాట్లాడబోతున్నారు, దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నారు అని చాలా జాగ్రత్తగా చూడాలి కదా పిల్లలు. అలా జాగ్రత్తగా చూడడానికి మనం దేవుని గ్రంథాన్ని దానియేలు గారు ఎంత చక్కగా పరిశీలనగా, అంటే ప్రతి ఒక్క మాటని కూడా, ప్రతి ఒక్క వచనాన్ని కూడా, ప్రతి ఒక్క భావాన్ని కూడా దేవుని మాటకి చక్కగా అన్ని పరిశీలిస్తున్నారంట పిల్లలు. చదవడం మాత్రమే కాదు కానీ దేవుడు మనకి ఏం చెప్తున్నారు, ఈ మాట ద్వారా మనం దేవుడు మనకి ఏమి సెలవిస్తున్నారు, మనం ఏ విధంగా మనం ఉండాలి, ఏ విధంగా మనం లెక్క వేసుకోవాలని దానియేలు గారు యిర్మీయా గ్రంథంలో నుంచి పరిశీలనగా చదువుతున్నారంట పిల్లలు. పరిశీలనగా చదివిన దానియేలు గారు ఏం తెలుసుకున్నారు నెక్స్ట్ చూద్దామా. పరిశీలనగా దానియేలు గారు ఏం తెలుసుకున్నారంటే, యిర్మీయా గ్రంథాన్ని చదివి పరిశీలనగా ఏం తెలుసుకున్నారు చూద్దాం చూడండి పిల్లలు. నెక్స్ట్ యిర్మీయా గ్రంథంలో నుంచి దానియేలు గారు ఏం తెలుసుకున్నారు అంటే, యిర్మీయా గ్రంథము 25వ అధ్యాయము 11వ వచనంలో యిర్మీయా గారి ద్వారా దేవుడు ఏమని రాయించారో తెలుసా పిల్లలు. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు, యూదా జనాంగము మరి నాకు వ్యతిరేకంగా తప్పు చేశారు కదా, పాపము చేశారు కదా, దోషం చేశారు కదా, అయితే మరి వీళ్ళు చేసిన పాపాన్ని బట్టి నేను 70 సంవత్సరాలు ఈ దేశమని నేను ఎలా చేస్తాను, డిస్ట్రాయ్ చేస్తాను, పాడు చేస్తాను. వీళ్ళలో ఆ దేశంలో మనుషులు లేకుండా నిర్జనముగా, అంటే నో పాపులేషన్ పిల్లలు, ఎక్కువ జనాంగం ఉండరు, నిర్జనముగా చేస్తాను. ఎన్ని సంవత్సరాలు చేస్తాను తెలుసా, 70 సంవత్సరాలు చేస్తాను. మరి ఇక్కడ నుంచి బబులోనికి నేను యూదా జనాంగం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా, నా మాట వినలేదు కాబట్టి, నా వాక్యాన్ని వినలేదు కాబట్టి, నా మాటకి వారు భయపడలేదు కాబట్టి, నేనంటే భయము భక్తి చూపించలేదు కాబట్టి వారు బబులోరు రాజుకి దాసులుగా ఉంటారు. స్వతంత్రం లేదు పిల్లలు, వారికి ఇష్టం వచ్చింది చేయడానికి లేదు. దానియేలు కానీ అక్కడ ఉన్న వారందరూ ప్రజలు ఎవరు పిల్లలు, యూదా జనాంగం కదా పిల్లలు, దేవుని ప్రజలు కదా పిల్లలు. దేవుని ప్రజలు అయిన మనము దేవుని మాట వినకపోతే దేవుడు మనల్ని శిక్షిస్తాడు కదా పిల్లలు. మరి అలాగే మనము అప్పుడు ఆనాడు కూడా ఏమైందంటే, యూదా జనాంగము మరి దేవుని మాట విననందుకు దేవునికి కోపం వచ్చింది పిల్లలు. అయితే దేవుడు చాలా సమయము నెక్స్ట్ చూద్దామా పిల్లలు. నెక్స్ట్ స్లైడ్ లో దేవుడు అసలు ఏం చేశారంటే పిల్లలు, నెక్స్ట్ స్లైడ్ లో మనం చూడబోతున్నాము. యిర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 10వ వచనం చదివితే అసలు మనకి ఎంత చక్కగా దేవుడు మనతో మాట్లాడుతున్నారో. ఆనాడు దానియేలు గారు యిర్మీయా గ్రంథాన్ని చదివినప్పుడు ఆ మాట, ఆ వచనము, యిర్మీయా గ్రంథం 29వ అధ్యాయము 10వ వచనము ఏమి రాసిందో ఎవరు చదువుతున్నారంటే, ఇప్పుడు ఎవరు చదువుతారంటే, ఏంజలినా చదువుతావమ్మా, ఏంజలినా చదువుతావమ్మా, చదువా, ఓకే కల్పన అక్క. యిర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 10వ వచనంలో నుండి దానియేలు గారికి ఏమర్థమైందో చూద్దామా పిల్లలు. ఏం గ్రహించారో, యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాతనే
మిమ్మల్ని గుర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మను తిరిగి రప్పించినట్లు నేను మిమ్మను దర్శింతును. ఇతర పిల్లలు ఇస్రాయేలు జనాంగం, అదే ఇస్రాయేలు జనాంగము యూదా ప్రజలు ఇక్కడికి రావడానికి బబులోను దేశంలోనికి బానిసలుగా రావడానికి ముందే ఏమైంది పిల్లలు, యెహోవా దేవుడు యిర్మీయా గారి ద్వారా ఏం చెప్తున్నారు పిల్లలు, ఇదిగో నేను మిమ్మల్ని శిక్షిస్తున్నాను కానీ మరలా నేను 70 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని మరలా నేను వెనక్కి తీసుకొస్తాను, అప్పుడు మీరు చాలా హ్యాపీగా ఉంటారు, చాలా జాయ్ఫుల్గా ఉంటారు అని యెహోవా దేవుడు యిర్మీయా ప్రవక్త ద్వారా చెప్పిన మాటని ఆయన యిర్మీయా గ్రంథాన్ని ఎదురుగా పెట్టుకుని ఎప్పటికప్పుడు మనము జాగ్రత్తగా చదువుకున్నట్లు దేవుని వాక్యాన్ని మనం ఎలా చదువుకుంటామో అలాగే దానియేలు గారు చాలా పరిశీలనగా చదువుకున్నారంట పిల్లలు యిర్మీయా గ్రంథాన్ని. ఆ తర్వాత ఏమైందో తెలుసా పిల్లలు, మరి యిర్మీయా గ్రంథాన్ని చదువుకోగానే అమ్మో నిజమే కదా మనము మరి బానిసలుగా వచ్చి యూదా జనాంగమైన మనము బబులోను రాజ్యంలోనికి బానిసలుగా వచ్చి 70 ఇయర్స్ కంప్లీట్ అయిపోతున్నాయి కాబట్టి మనము మరి మనం సిద్ధపడాలి దేవుణ్ణి ప్రార్థన చేసుకోవాలి అనేసి దానియేలు భక్తుడు ఏం చేశాడో తెలుసా. దెన్ వాట్ హీ డిడ్ అంటే ఏం చేశారో తెలుసా పిల్లలు, నెక్స్ట్ స్లైడ్ లో మనం చూస్తాం. మరి దేవుడు మనల్ని దర్శిస్తాడు అని తెలియచేసినప్పుడు దేవుడు మరలా మనల్ని జ్ఞాపకం చేసుకోవడం తెలుసు జ్ఞాపకం చేసుకుంటారని మనకి తెలిసినప్పుడు మనం ఏం చేస్తాం పిల్లలు, ప్రార్థన చేస్తాం కదా. ప్రార్థన చేద్దామా, చిన్న ప్రార్థన చేద్దామా, ఏసయ్యనేపిన చక్కని ప్రార్థన చేద్దామా, ఏసయ్యనేపిన చక్కని ప్రార్థన చేద్దామా. గదిలోనికెళ్ళి మది తలుపులు తెరచి, గదిలోనికెళ్ళి మది తలుపులు తెరచి, పరలోక ప్రార్థన చక్కగా చేద్దామా, పరలోక ప్రార్థన నెమ్మదిగా చేద్దామా అని దానియేలు గారు కూడా ఏం చేశారు తెలుసా పిల్లలు, చక్కగా దేవుని వాక్యాన్ని యిర్మీయా గ్రంథాన్ని చదువుకుని దేవా నీవు యిర్మీయా గారికి సెలవిచ్చినట్లుగా మా ప్రజల్ని మమ్మల్ని మరలా మా రాజ్యంలోనికి తీసుకువెళ్ళి ప్రభువా, అయితే మేము తప్పు చేసాం ప్రభువా, మేము పాపం చేసాం ప్రభువా, నేనే కాదు నా జనాంగం అంతా మా యూదా జనాంగం అంతా నీవు పిలుచుకున్న ప్రజలు నీవు ఏర్పాటు చేసుకున్న ప్రజలు అయిన మేము కాదు పిల్లలం, మీ పిల్లలం కాదు ప్రభువా, కానీ మేము తప్పు చేసామని దానియేలు గ్రంథము 9వ అధ్యాయము మొదలుపెట్టి దేవుడు ఏం చెప్తున్నారు, దానియేలు గారు ఏం ప్రార్థన చేస్తున్నారు తెలుసా పిల్లలు, ప్రభువా మమ్మల్ని క్షమించు ప్రభువా, మమ్మల్ని క్షమించి మరలా మమ్మల్ని నీవు జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి ప్రభువా, మా రాజ్యంలో తీసుకెళ్ళి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమైందో నెక్స్ట్ చూద్దామా పిల్లలు. ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నారు పిల్లలు, ఆశీర్వాదం కోసం చేయట్లేదు పిల్లలు, ప్రభువా నీవిచ్చిన మాటని జ్ఞాపకం చేసుకో, నీవు ఆనాడు యిర్మీయా ప్రవక్తకి యూదా జనాంగం గురించి నువ్వు తెలియచేసిన మాటల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన విజ్ఞాపనలు చేస్తున్నాడు పిల్లలు, ప్రభువా 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 అని దేవునికి విజ్ఞాపనలు చేస్తున్నారు పిల్లలు, చాలా ఒబీడియంట్ గా దేవునికి మొరపెట్టుకుంటున్నారు పిల్లలు. అప్పుడు మొరపెట్టుకుంటూ ఏం చేశారు నెక్స్ట్ చూద్దామా పిల్లలు, మొరపెట్టుకుంటూ ఏం చేశారంటే దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నారంట పిల్లలు దానియేలు గారు. దానియేలు గారు ఇప్పుడు పిల్లలు మరి ఇందాక సన్నీ చెప్పాడు కదా, సన్నీ ఏం చెప్పాడు, మమ్మీ కోసమో ఫ్రెండ్స్ కోసమో వారికి హెల్త్ కావాలని వారి కోసం బిహేవియర్ బాగుండాలని ప్రార్థన చేశాను అన్నారు కదా. కానీ మరి దానియేలు గారు ఏం చేస్తున్నారు పిల్లలు, ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ ఒప్పుకున్నారంట పిల్లలు. ఏంటి ఒప్పుకున్నారు అబ్బా, ఏంటి ఒప్పుకుని ఉంటారు, ఎవరిని అడుగుదాము అబ్బా ఏమంటూ ఒప్పుకున్నారు మనం చూద్దామా. సెలీనా దానియేలు గారు యిర్మీయా గ్రంథం చదువుతూ మరి ప్రార్థన చేశారు కదా, ప్రభువా యిర్మీయా గ్రంథంలో నుంచి మాతో మాట్లాడావు, మమ్మల్ని విడిపించి మరలా మమ్మల్ని మా రాజ్యంలోకి తీసుకెళ్ళు అని ప్రార్థన చేసి ఏం ఒప్పుకుని ఉంటారు సెలీనా. మరి ఎక్సలెంట్ సెలీనా, ఇస్రాయేల్ యూదా జనాంగము బబులోనికి ఎందుకు వచ్చారు, యూదా జనాంగం బబులోనికి ఎందుకు వచ్చారంటే వారు చేసిన తప్పులను బట్టి
వారు చేసిన దోషాలను బట్టి కథ వచ్చారు. అయితే దేవా మమ్మల్ని అందరినీ క్షమించు, మా ప్రజల్ని మమ్మల్ని మా తప్పుని క్షమించు అని దేవునికి విజ్ఞాపన చేస్తున్నారంట, మనవి చేసుకుంటున్నారు, ఒప్పుకున్నారు. ఏమేమి ఒప్పుకున్నారో చూద్దామా, నెక్స్ట్ స్లైడ్ లో చూద్దామా పిల్లలు, ఏమేమి ఒప్పుకున్నారో చూద్దామా. ఏమేమి ఒప్పుకున్నారంటే దేవుని ఆజ్ఞలను అనుసరించలేదంట పిల్లలు, చెడు ప్రవర్తన అంటే బ్యాడ్ బిహేవియర్ ఉందంట పిల్లలు, దేవుడు చెప్పిన మాటకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారంట. దేవుడు చూపించిన మార్గంలో నడవకోకుండా, దేవుని మాట వినకోకుండా, దేవునికి వ్యతిరేకంగా, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా పాపం చేశారంట పిల్లలు. ఆజ్ఞ అతిక్రమము పాపము కాదు పిల్లలు. మరి దేవుని చెప్పిన మాటల్ని వినలేదు పిల్లలు. దేవుడు తన ప్రవక్తల ద్వారా చెప్పిన మాటలను కూడా వినకుండా వారందరూ ఏ వేలో వెళ్ళిపోయారు పిల్లలు, బ్రాడ్వేలో వెళ్ళారంట. కానీ యెహోవా దేవుడు ఏం చెప్పారు పిల్లలు, ఏ వేలో వెళ్ళమన్నారు మనల్ని, నేరో వేలో వెళ్ళమన్నారు, నేరో వేలో వెళ్ళమన్నారు. కానీ వారు ఏ విధంగా వెళ్ళారు పిల్లలు, బ్రాడ్వేలో. తప్పు చేశారు పిల్లలు, దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు. కాబట్టి ప్రభువా మేము మా ప్రజలమందరము కూడా నీకు వ్యతిరేకంగా పాపం చేశాం, నీ మాట వినలేదు, నీకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశామని దానియేలు ఏం చేస్తున్నారు పిల్లలు, ఆయన చేసిన మిస్టేక్ కోసం ప్రార్థన చేస్తున్నారు పిల్లలు. దానియేలు గారి మిస్టేక్ కోసం ప్రార్థన చేస్తున్నారా, కాదు, తన జనాంగం అంతటి కోసం ప్రార్థన చేస్తున్నారు. మరి మనం ఏం చేస్తున్నాం పిల్లలు, ప్రభువా నాకు అది ఇవ్వు, నాకు అది కావాలి, నాకు ఇది కావాలని ప్రార్థన చేస్తున్నాము, లేదా ఇంకా ఎక్కువ చేస్తే నన్ను క్షమించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాం. కానీ మనం ఏం చేయాలి పిల్లలు, మన రాజ్యం బాగుండాలంటే, మన ఊరు బాగుండాలంటే, మన రాష్ట్రం బాగుండాలంటే, మన ప్రజలందరూ బాగుండాలంటే మనం ఏం చేయాలి పిల్లలు, మరి మనందరి పాపం కోసం, మనందరి దోషం కోసం, మన తల్లిదండ్రులు, మన పెద్దలందరూ చేసిన తప్పుల కోసం మనం ఏం అడగాలి పిల్లలు, క్షమాపణ అడగాలి కదా, మనం ఒప్పుకోవాలి కదా పిల్లలు. మరి దానియేలు గారు అదే కదా చేశారు, మనందరం అలా ఒప్పుకుందామా పిల్లలు, థమ్స్ అప్ చూపించండి, ఒప్పుకుందామా పిల్లలు, ఎస్ రైట్. అయితే నెక్స్ట్ స్లైడ్లో మనం చూడబోతున్నాం పిల్లలు, నెక్స్ట్ స్లైడ్లో అయితే దేవుడు ఇశ్రాయేలు జనాంగము యూదా జనాంగం తప్పు చేస్తున్నప్పుడు దానియేలు గారు చెప్పారంటే, ప్రభువా సమయం కోసం కనిపెట్టావు ప్రభువా, ఇంకా మారతారేమో, ఇంకా మారతారేమో, ఇంకా మారతారేమో, నా ఆజ్ఞలకి వాళ్ళు విధేత చూపిస్తారని మిమ్మల్ని నువ్వు కనిపెట్టావు, కానీ మేమైతే నీ మాటకి వ్యతిరేకంగా నశించిపోయాం ప్రభువా, మమ్మల్ని క్షమించు ప్రభువా అని ప్రార్థన చేశారు పిల్లలు. సమయం కోసం దేవుడు కనిపెట్టారంట, ఇంకా మారతారు, ఇంకా మారతారని. కానీ యూదా జనాంగం మారలేదు పిల్లలు, దేవునికి వ్యతిరేకంగానే జీవించారు. అయితే ఇదంతా గమనించిన దానియేలు గారు ఏం చేస్తున్నారు తెలుసా, నెక్స్ట్ స్లైడ్ చూద్దామా పిల్లలు. దానియేలు గారు చేసిన ప్రార్థన ఏం చేశారు తెలుసా, దానియేలు గ్రంథము 9:20 తన పాపము కోసం దానియేలు గారు చేసిన ప్రార్థన ఏంటి పిల్లలు, నా పాపమును, నా ప్రజలందరి యొక్క పాపమును ఒప్పుకుంటున్నాను ప్రభువా, నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాను ప్రభువా అని తన పాపము కోసము మరియు తన ప్రజలందరి యొక్క పాపము కోసము దానియేలు గారు ఏం చేస్తున్నారు పిల్లలు, విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు, మమ్మల్ని ఒప్పుకుంటున్నారు, తను చేసిన వారి ప్రజలందరూ చేసిన పాపం కోసం, వారందరి పాపం కోసం దానియేలు గారు ఒప్పుకుంటున్నారు పిల్లలు. మరి నెక్స్ట్ చూద్దామా, మరి దానియేలు గారు తన కోసం, తన ప్రజల కోసం, పాపాలందరి కోసం ఎదురు చూస్తున్నప్పుడు మనం ఏం చేయాలి పిల్లలు, మరి దానియేలు గారు ఎంత భక్తిపరుడు పిల్లలు, దానియేలు గారు ఎంత గొప్పవాడు పిల్లలు, సింహాల బోన్లో వేస్తే సింహాలు ఆయన తినగలిగినయా, లేదు, సింహాలే భయపడిపోయినాయి కదా పిల్లలు. మరి అటువంటి గొప్ప దైవజనుడైన దానియేలు గారు నా పాపాన్ని క్షమించు ప్రభువా, నా ప్రజల పాపాన్ని క్షమించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నప్పుడు మరి మనం ఏమని ప్రార్థన చేయాలి పిల్లలు, మరి మనం కూడా చేద్దామా పిల్లలు ప్రార్థన, పిల్లలు థమ్స్ అప్ చూపించండి, మనం కూడా ప్రార్థన చేద్దామా, మనం కూడా చేద్దామా, ఏమని చేద్దాం పిల్లలు, ప్రార్థన విజ్ఞాపనలు చేద్దాం పిల్లలు, మన పాపాల కోసము, అలాగే మన ప్రజలందరూ, మన మమ్మీ డాడీ, మన తాతయ్య వాళ్ళు, మన చుట్టాలు, మన రిలేటివ్స్, మన ఇంటి పక్కన వారు, మన వీధిలోని వారు, మన ప్రజలందరూ, మన ఊరిలో ఉన్న వారందరూ, మన రాష్ట్రంలో ఉన్న వారందరూ, మన దేశము కోసం మనం ప్రార్థన చేద్దాం పిల్లలు. అలా ప్రార్థన చేసి మనందరం కూడా దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు క్షమిస్తారు కదా పిల్లలు, క్షమిస్తారు కదా, ఎస్, దేవుడు క్షమించే దేవుడు. కాబట్టి దేవుడు మన పాపాల కోసము ఆయన శిలువలో మరణించి మనల్ని రక్షించడం కోసం ఆయన తన రక్తాన్ని కార్చి కేవలం మనల్ నుంచి అడిగేది ఏంటో తెలుసా పిల్లలు, క్షమాపణ. దేవా మమ్మల్ని క్షమించు, మా పాపాలను క్షమించిన మనం కూడా అడిగితే దానియేలు గారి లాగా మనము కూడా
విడుదలిస్తారు కదా పిల్లలు దేవుడు. మరి నెక్స్ట్ మనం చూద్దామా పిల్లలు, మనం ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి, మన విజ్ఞాపన చేయాలి. అయితే మరి మనందరం విజ్ఞాపన చేసి ప్రార్థన చేద్దామా? ఇప్పుడు వాయిస్ లో నుంచి ఒకళ్ళు ప్రార్థన చేయాలి. మనం చేయాల్సింది ఏంటి అంటే, దానియేలు గారు తన ప్రజల కోసము, తన పాపాల కోసము, తన ప్రజలందరి పాపాల కోసము క్షమాపణ అడుగుతూ ఒప్పుకున్నారు కాబట్టి మనం కూడా ప్రార్థన చేద్దాం. వాయిస్ లో నుంచి ఓరన్, ఆరన్ ప్రార్థన చేస్తావా? ఓరన్ ప్రార్థన చేస్తామా? ప్రార్థన చేస్తావా? హలో ఓకే, నెక్స్ట్ వెళ్దాం, నెక్స్ట్ వెళ్దాం. విలియం, మరి దానియేలు గారు ప్రార్థన చేయమ్మా. దానియేలు గారు ప్రజలందరి కోసం, పాపాల కోసం, తన పాపాల కోసము దేవుని క్షమాపణ అడిగారు కదా, మరి మనం కూడా ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన నువ్వు కూడా చేయమ్మా, ఆ తర్వాత నీలో తర్వాత మరి ఆ గర్ల్స్ నుంచి రోహిణి కూడా చిన్న ప్రార్థన చేస్తారు. చేయమ్మా విలియం. సూత్రం 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 దానియేల్ గారు పాపాలు ఒప్పుకున్నాడే సయ్యా, అవి నెరవేర్చేయా, వాళ్ళ దేవుడు క్షమించడే సయ్యా, వాటి గురించి కూడా కాపాడే సయ్యా. సూత్రం 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 సయ్యా, మా పాపాలను కూడా క్షమించు ప్రభువా. నాకు అర్థం కాలేదు ఏం ప్రే చేయాలో. దానియేలు గారు తన కోసము, తన పాపాల కోసము, తన ప్రజల పాపాల కోసము క్షమించమని అడిగారు కదమ్మా, మనం కూడా మన ప్రజల కోసం, మన మన ఫ్యామిలీ కోసం, మనందరి కోసం ప్రార్థన చేయాలి. చిన్న ప్రార్థన చేయి. దానియేలు గారు తన ప్రజల కోసం, తన కోసం, తన పాపాల కోసం ఒప్పుకున్నాడు కదా ఏసయ్యా, మా పాపాలు కూడా ఒప్పుకొని కడిగి వేసినట్టు చూడండి ఏసయ్యా, మా కోసం నరుడుగా వచ్చి సిలువలో మరణించి వేసయ్యా, మా కోసం మీ రక్తాన్ని త్యాగం చేసా వేసయ్యా, మా పాపాలు మేము ఒప్పుకునేట్టు దానియేలు లాగా ఒప్పుకునేట్టు చూడండి ఏసయ్యా, ఇస్తున్నాం నడిపెట్టండి. ఆమేన్ ఆమేన్. థాంక్ యూ. ఎక్సలెంట్ ఎక్సలెంట్. రోహిణి. హల్లెలూయా హల్లెలూయా, స్తుతి స్తుతి స్తోత్రం దయగల ప్రభ. ఏసయ్యా నా తండ్రి, ఈ రోజు మంచి లెసన్ నాయన తండ్రి మేము విన్నాం దయగల ప్రభ. మమ్మల్ని నాయన తండ్రి దాని ఇల్లాగా నాయన తండ్రి మేము ఈ రోజు ప్రార్థన చేస్తున్నాము దయగల ప్రభ. ఏసయ్యా నాయన తండ్రి, అతను ఎలా అయితే నాయన తండ్రి తన పాపంలోనూ నాయన తండ్రి తన ప్రజల పాపంలోనూ నాయన తండ్రి నీకు అప్పగించి ఉన్నాడో దయగల ప్రభ, ఆ పాపంలోనూ నాయన తండ్రి దయగల ప్రభ నీవు కడిగి వేసి ఉన్నావు దయగల ప్రభ. ఏసయ్యా నాయన తండ్రి మేము కూడా ప్రార్థన చేస్తున్నాం దయగల ప్రభ, మా పాపమే కాదు నాయన తండ్రి దయగల ప్రభ, నా దగ్గర ఉన్న వారి ప్రతి ఒక్క పాపంని నీవి తీసివేసాము దయగల ప్రభ. ఏసయ్యా మా ఊరిలో, మా రాష్ట్రంలో నాన్న తండ్రి వీళ్ళందరినీ నాయన తండ్రి నీవే కాపాడు నాయన తండ్రి. మేము ప్రతి ఒక్కరము పాపము చేసి ఉన్న వారమే నాయన తండ్రి, మాలో పరిశుద్ధులు ఎవరూ లేరు దయగల ప్రభ. ఏసయ్యా నాయన తండ్రి నీవే ముట్టి స్వస్థపరచుము నాయన తండ్రి, ప్రతి ఒక్క బిడ్డ నాన్న తండ్రి దయగల ప్రభ వారి పాపమును నాన్న తండ్రి నీవే కడిగి వేయము దయగల ప్రభ. ఏసయ్యా నాయన తండ్రి దానియేలు నాన్న తండ్రి ఎలాగ ప్రార్థన విజ్ఞాపనలు చేశాడో దయగల ప్రభ నాన్న తండ్రి, ఈ రోజు కూడా నాన్న తండ్రి మేము కూడా మొర్ర పెడుతున్నాము దయగల ప్రభ, మా పాపంలో నాన్న తండ్రి నువ్వు కడిగి వేయము దయగల ప్రభ. ఏసయ్యా నాన్న తండ్రి నీవు ఎలాగైతే నాన్న తండ్రి వారి ప్రార్థనలను విన్నావో దయగల ప్రభ, మా ప్రార్థనను కూడా వినమని మేము అడుగుతున్నాము దయగల ప్రభ. ఏసయ్యా నాయన తండ్రి దయగల ప్రభ, ఆ ప్రార్థనలో నాయన తండ్రి నీవు విన్నావు దయగల ప్రభ నాయన తండ్రి, వారు నాయన తండ్రి దారి తప్పిపోయిన నాన్న తండ్రి నీవు కరుణ హృదయముతో దయగల ప్రభ వారిని మళ్ళీ చేర్చుకున్నావు దయగల ప్రభ. మేము కూడా నాన్న తండ్రి మా జీవితంలో ఎన్నో సార్లు తప్పు చేస్తున్నాం దయగల ప్రభ, అయినా నాన్న తండ్రి నీవు మా బిడ్డవని నాన్న తండ్రి నీవు చెప్పుచున్నావు దయగల ప్రభ, మమ్మల్ని నువ్వు చేర్చుకుంటున్నావు దయగల ప్రభ, అందుకు బట్టి నాన్న తండ్రి నీకే కృతజ్ఞతలు దయగల ప్రభ. ఎవరు విడిచినా నీవు విడవవు దయగల ప్రభ, మా పాపంలో నీవు ఒప్పు నాన్న తండ్రి నీ ఎందు ఒప్పుకుంటే నాన్న తండ్రి నీవు నాన్న తండ్రి మమ్మల్ని బిడ్డగా స్వీకరించవు దయగల ప్రభ, అందును బట్టి నీకే కృతజ్ఞతలు దయగల ప్రభ. మేము మరొకసారి నాన్న తండ్రి దానియేలును జ్ఞాపకం చేసుకుని దయగల ప్రభ, దానియేలు ప్రార్థన వంటివి చేస్తున్నాం దయగల ప్రభ, మా ప్రార్థనలు కూడా ఒప్పుకోమని ఈ చిన్ని ప్రార్థన యేసునామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఎక్సలెంట్ అమ్మా, ఎక్సలెంట్. అయితే మరి ఇప్పుడు మనము ప్రార్థన చేసాం, నెక్స్ట్ స్లైడ్ లో మనము హోంవర్క్ అలాగే మెమరీ వర్క్ చూద్దామా?
పిల్లలు హోంవర్క్ ఏంటంటే, మరి హోంవర్క్ ఏంటంటే దానియేలు గారు ఏ విధంగా ప్రార్థన చేశారు మనకు కూడా మన పాపాల కోసము, మన ఇంటిలో ఉన్న వారి పాపాల కోసము, మన ఊరిలో ఉన్న పాపాలందరినీ కూడా. ఇప్పుడు రోహిణి అలాగే విలియం ఎలాగైతే ప్రార్థన చేశారో, దానియేలు గారు ఏ విధంగా అయితే ప్రార్థన చేసిందని దేవుని ఒక గ్రంథంలో రాశారో, అలాగే మీరు కూడా చిన్న ప్రార్థన, మీరు కూడా హోంవర్క్ ఏం చేస్తారంటే ప్రభువా మమ్మల్ని క్షమించని మీ ప్రార్థన కూడా మీరు మీరు నోట్బుక్ లో నోట్ చేసి రేపు చూపించండి అమ్మా. మెమరీ వర్స్ వచ్చేటప్పటికి మెమరీ వర్స్ చూద్దామా. యెషయా గ్రంథము 34:16 యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకునడి. మరి దానియేలు గారు తనతో పాటు యెర్మీయా గ్రంథాన్ని ఉంచుకుని ఆయన ఎల్లప్పుడూ కూడా చదువుకున్నారు కదా, దాన్ని చాలా పరిశీలనగా గ్రహించారు కదా, చాలా పరిశీలనగా చదువుకున్నారు కదా. మనకు కూడా దేవుని గ్రంథాన్ని చాలా పరిశీలనగా చదువుకుందాం. అలా అందుకని మెమరీ వర్స్ యెషయా గ్రంథము 34:16 యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకునడి. ఓకేనా పిల్లలు? ఓకే, ఇప్పుడు స్క్రీన్ షేరింగ్ స్టాప్ చేసి మనము చిన్న ప్రార్థన చేసుకుందాం. ఓకే అమ్మా, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఓకేనా? ప్రేయర్ పొజిషన్ 1, 2, 3. పరిశుద్ధుడా, కృప కలిగిన దేవ, మీకు వందనాలు తండ్రి. ఆయన పనికిరాని వారమయ్యా, మీ కృపలు మమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నారు నాయన. కరోనాలో నాయన, లాక్డౌన్ సమయంలో నాయన మీరు మా పట్ల చూపించిన ప్రేమ గొప్పది తండ్రి. నాయన నెలలు గడిచిన, సంవత్సరాలు గడిచిన నిరంతరము నాయన మారని దేవ, మమ్మల్ని నాయన ఆయన మాతో మీ సన్నిధి నుంచి నడిపిస్తున్న విధానం కొరకు వందనాలు తండ్రి. నాయన తన పాపాల కోసము, తన ప్రజల పాపాల కోసము దానియేలు గారు చేసిన ప్రార్థన విన్నారు నాయన. దానియేలు గారు నాయన మీ గ్రంథాన్ని ఎంతో పరిశీలించి నాయన మీరు మీ నాయన ప్రవక్త అయిన యెర్మీయా గారి ద్వారా ఇచ్చిన మాటను నాయన చాలా శ్రద్ధగా గ్రహించి నాయన నాయన 70 సంవత్సరాలు నాయన బానిసత్వం కంప్లీట్ అవుతుందని తెలుసుకుని ఆయన త్వరలోనే అది కంప్లీట్ అవబోతుందని తెలుసుకుని మీ సన్నిధిలో ప్రార్థన చేశారు. మేము కూడా తండ్రి సమయం అతి తక్కువగా ఉన్నదని, రాబోచున్న మీరు నాయన అతి త్వరలో రాబోచున్నారని నాయన సమయాన్ని వృధా చేసుకోకుండా మా కోసము, మా ప్రజల కోసము నాయన నాయన మీరు కార్చిన నాయన రక్తాన్ని, ఆ త్యాగాన్ని మేము జ్ఞాపకం చేసుకుని మేము సిద్ధపడడానికి సిద్ధపడిన కనీకల వల్ల మేము నాయన సిద్ధపడి అనేకులకు వెలుగుగా నాయన మేము నాయన ఉండులాగా ఈ చిన్న బిడ్డలందరూ మీరు దీవించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణసులను క్షమించిన ప్రకారము మా రుణములు క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుల నుండి తప్పింపము. ఎందుకనగా రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. Our Father, which art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive us our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from all evil. For thine is the kingdom, the power and the glory forever and ever. Amen. Parama Thandi yokka prema, mana rakshakudaina Yesu Kristu yokka adbhutamaina krupa, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ, బిడ్డలకు, వారి కుటుంబాలకు, సండే స్కూల్ టీచర్స్ వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్కి వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్కి వారి కుటుంబాలకు తోడండి, వర్ధిల్ల చేయనుగాక, ఆమేన్.